వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్క్యాం కేసులో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఇప్పటికే ఎంపీ శ్రీనివాసు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులకు కూడా ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది శనివారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలైతే కొనసాగుతున్నటువంటి క్రమంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాలు అయితే వేడెక్కినున్నాయి కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం దేశాన్ని కుదిపేస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న క్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాగుంట రాఘవ అరెస్టుతో ఏపీ అధికార పార్టీకి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న వైసీపీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు గత డెబ్బై ఏళ్ళుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది దేశవ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే సుమారు పన్నెండు మంది ఈ కేసులో అరెస్ట్ కాగా తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంతో అధికార పార్టీ వైసీపీ ఉలిక్కి పడిందనే చెప్పాలి కాగా బాలాజీ గ్రూప్ పేరుతో డిస్టిలరీస్ కాకుండా ఏజెంట్ ఏంజల్ షాంపైన్ ఎల్ఎల్పి తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు సిబిఐ రాడార్లోకి వచ్చాయి వీటి తయారీ పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ నియామకాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చేసిన పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట ఆగ్రో షాప్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ ముప్పై రెండు జోన్లకు జోనల్ రిటైర్ లైసెన్స్లు అయితే లభించడం గమనించాల్సిన విషయం ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాకువ తాజాగా ఎంపీ శ్రీనివాసు రెడ్డిని ఈడీ విచారణ క్రమాన్ని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది